వెల్కమ్ టు స్మార్ట్ బిజినెస్ ఐడియాస్. పెట్టుబడి లేని బిజినెస్ నెలకు 50,000కు పైగా సంపాదన, ఇది ఎలా సాధ్యమవుతుందో చూద్దాం. సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని మీరు అనుకుంటున్నారా? అయితే రూపాయి కూడా పెట్టుబడి పెట్టే పని లేని ఈ వ్యాపారంపై మీరు లుక్ అయ్యండి. నేటి హడావిడి జీవితంలో ఎవరికీ ఎక్కువ సమయం ఉండటం లేదు. ఒకప్పుడు పెళ్ళంటే బంధుమిత్రుల సందడి మధ్య 10 రోజుల పాటు పండగ తీరుగా జరిగేది. అయితే ఇప్పుడు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కరోనా లాంటి పరిస్థితుల్లో ఎంత దగ్గరి వారైనా పెళ్లి సమయానికి వచ్చిపోవడమే కష్టంగా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వెడ్డింగ్ ప్లానర్స్ సంస్కృతి వచ్చింది. అలంకరణ, వేదిక, భోజనాలు ఇలా అన్నింటినీ వారే చూసుకుంటున్నారు. ఇందుకు సరిపడా డబ్బులను ముందే మాట్లాడుకుని తీసుకుంటారు వెడ్డింగ్ ప్లానర్స్. వెడ్డింగ్ ప్లానర్స్ లో చాలా రకాలున్నాయి. కొన్ని సందర్భాల్లో వారు ఆహారం, వెయిటర్లు, టెంట్లు మొదలైన ప్రాథమిక వివాహ సౌకర్యాలను అందిస్తారు. మరి కొంతమంది వెడ్డింగ్ ప్లానర్లు మొత్తం పెళ్లిని ప్లాన్ చేస్తారు. పెళ్లికి సంబంధించిన ప్రతి చిన్న పని వారే చేస్తారు. దీంతో ఇప్పుడు వెడ్డింగ్ ప్లానర్ అనేది కెరీర్ ఆప్షన్ గా కూడా మారింది. దానికి రోజు రోజుకి డిమాండ్ పెరగడమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. మీరు ఈ వ్యాపారం చేయాలనుకుంటే మీరు వెడ్డింగ్ ప్లానింగ్ కు సంబంధించిన ఏదైనా కోర్స్ లేదా డిప్లొమా చేయాలి. ఇలా ఇన్స్టిట్యూట్ లో ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ ను అందిస్తున్నాయి. వెడ్డింగ్ ప్లానర్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ కోర్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కాకుండా మీరు వెడ్డింగ్ ప్లానర్ కంపెనీలో ఉద్యోగం చేయడం ద్వారా అనుభవం పొందిన ఈ వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు. వెడ్డింగ్ ప్లానర్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు తప్పనిసరిగా కార్యాలయం ఉండాలి. ప్రారంభంలో మీరు ఇంటి వద్ద కూడా కార్యాలయాన్ని తయారు చేసుకోవచ్చు. దీని తర్వాత మీరు భోజనాలు, క్యాటరింగ్, టెంట్ హౌస్లు, వివాహ అలంకరణ, బ్యాండ్లు మరియు డీజే సౌండ్లను అందించే వ్యక్తులతో మాట్లాడుకుని అగ్రిమెంట్ చేసుకోవాలి. మీరు ఈ వ్యక్తులను మీ ఉద్యోగంలో ఉంచకుండా కమిషన్ ప్రాతిపదికన కూడా నియమించుకోవచ్చు. మీరు వివాహంలో మీకు సేవ చేసే వ్యక్తులను జోడించినప్పుడు మీరు మీ క్లయింట్లను కనుగొనవలసి ఉంటుంది. క్లయింట్ యొక్క బడ్జెట్ ప్రకారం మీరు అతనికి మీ సేవను అందించవచ్చు. మీ వ్యాపారం బాగా సాగిన తర్వాత భోజనాలు, డెకరేటర్లు, తయారు చేసే వ్యక్తులను జీతంపై మీతో ఉంచుకోవచ్చు. మీరు డీజే సౌండ్ సిస్టమ్ ను కూడా కొనుగోలు చేయవచ్చు, కానీ వీటిలో ఖర్చు ఎక్కువ కాబట్టి వీటన్నిటినీ వ్యాపారం బాగా సాగిన తర్వాతనే ఏర్పాటు చేసుకోవాలి. పెట్టుబడి ఎంత? వెడ్డింగ్ ప్లానర్ వర్క్ కూడా చిన్న స్థాయిలో ప్రారంభించవచ్చు. ఈ పని చేయడానికి అనుభవం అవసరం. క్లయింట్లను రప్పించుకుని పెళ్లలను చక్కగా నిర్వహించగలమని మీరు భావిస్తే మీరు పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ప్రారంభంలో 0 నుండి 1 లక్ష రూపాయలు ఉంటే మీరు మీ పనిని ప్రారంభించవచ్చు. ఈవెంట్ ఆర్డర్ ద్వారా మీరు తీసుకున్న అడ్వాన్స్ ని పెట్టుబడిగా కూడా మార్చుకుని వ్యాపారం ప్రారంభించుకోవచ్చు కూడా. ఆ డబ్బులనే డెకరేషన్, భోజనాలకు మీరు అడ్వాన్స్డ్ గా ఇచ్చుకోవచ్చు. భారతదేశంలో సంవత్సరానికి 2 నుంచి 3 సార్లు వివాహ సీజన్ వస్తుంది. మీకు మంచి పరిచయాలు ఉంటే మీరు నాణ్యమైన సేవను అందించడం ద్వారా సంవత్సరంలో 5-6 నుండి వివాహాల కోసం ఆర్డర్లను పొందినట్లయితే మీరు ఒక వివాహానికి 1 లక్ష రూపాయలు సులభంగా సంపాదించవచ్చు. అంటే నెలకు 50,000 పొందవచ్చన్నమాట. పెళ్లిళ్లే కాకుండా ఈ రోజుల్లో బర్త్డే పార్టీలు, ఫేర్వెల్ పార్టీ లాంటి ఈవెంట్ల నిర్వహణ కూడా ప్రొఫెషనల్ వ్యక్తులకే ఇస్తున్నారు. ఇలాంటి ఈవెంట్స్ ఆర్డర్లను పొంది డబ్బు సంపాదించవచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, మీరు పెట్టుబడి లేని ఈ బిజినెస్ కోసం మీరు ప్రత్యేకంగా అధ్యయనం చేయండి, సొంత వ్యాపారాన్ని ప్రారంభించండి, ముందడుగు వేయండి. వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.